అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ అండ్ మీ కుటుంబ నేపథ్యం గురించి చాలా మందికి తెలిసిందే కానీ మీ నోటితో వినాలని మేము అనుకుంటున్నాము అసలు ఎక్కడ పుట్టారు విజయ్ గారు మాది నేను పుట్టింది మా సిస్టర్స్ పుట్టింది పెద్దకళ్ళేపల్లి దివి తాలూకా చల్లపల్లి అంటారు చల్లపల్లి చల్లపల్లి దాని పక్కన పెదకళ్ళేపల్లి దక్షిణ కాశీ అంటారు దాని పెదకళ్ళేపల్లి ఓకే వేటూరు సుందరామూర్తి గారి కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా వేటూరు సుందరం గారి ఓన్ అక్కడే పుట్టారు అక్కడే పెరిగారు ఆయన పెద్దకళ్ళేపల్లిలో చాలా మంది సామెత కూడా అంటుంటారు అరే నీది కడుప కళ్ళేపల్లి చెరువు అంటారు ఏదైనా ఎక్కువ ఆ కళ్ళేపల్లి అంటే చెరువు చాలా పెద్దది మాది శివాలయం ఉంటది పెద్దది దాని ముందు చెరువు చాలా పెద్ద చెరువు వేటూరు గ్యారెంటీ కోట కోటా శ్రీనివాసరావు గారు అక్కడే చదువుకున్నారంట ఆ పక్కనే విలేజ్ అయింది అక్కడ హై స్కూల్లో చదువుకున్నారంట ఇలాగ నాకు తెలిసి వీళ్ళిద్దరు పెద్దలు నా ఊరు కానీ గుడివాడ అబ్బాయి ఎందుకంటారు మిమ్మల్ని తర్వాత ఏమైందంటే రమ్మ అక్కడ నుంచి మేము గుడివాడకి షిఫ్ట్ అయిపోయాం ఓకే ఎప్పుడైతే నాకు మెచ్యూరిటీ కొంచెం లెవెల్స్ పెరిగినామో మాకు సెవెంత్ వరకు అక్కడే ఉన్నాను ఓకే ఇక సెవెంత్ తర్వాత మేము గుడివాడ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది బిజినెస్ పరంగా ఇక గుడివాడలోనే మా స్టడీస్ కానివ్వండి మేము అక్కడి నుంచి చెన్నై వెళ్ళింది కానివ్వండి ఇక టోటల్ గా ఏంటంటే గుడివాడ ప్రాపర్ కింద అవును ఎవరైనా కానీ అంటారు ఎందుకంటే చిన్న వయసే కదా మాకు నాకంటే ఇద్దరు సిస్టర్స్ ఇద్దరు చెల్లెళ్ళే ఇద్దరు చిన్నవాళ్లే నాకే టోల్ డేస్ అంటే మరి ఆడకి ఇంకెంత ఉండే చెప్పండి అందరూ ఫిఫ్త్ క్లాస్ ఆ టైంలో వచ్చేసిన వాళ్ళు థర్డ్ క్లాస్ లో రవళి కానీ హరిత గుడివాడకి

అంటే ఆవిడ పిలవడం కూడా అలానే పిలుస్తారు కదా హరిత అంటే మంచి క్రేజ్ చాలా మంది అమ్మ అంటారు అవును కానీ తక్కువ అమ్మ హరిత అమ్మ అంటారు నన్ను మాత్రం అన్న అంటారు అదేంటో మా ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది ఒకప్పుడు గర్ల్ రవళి గారు ఏమయ్యారు రవళి గారు సడన్ గా అంటే మీరిద్దరు ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి అంటే లైక్ హరిత గారి గురించి చెప్పక్కర్లేదు అవును టీవీ మీడియాకు వచ్చేసి చాలా మంచి వినియోగం తెచ్చుకున్నారు ఆల్సో మంచి మూవీస్ చేశాను నేను స్టార్ తెలుగులో తమిళ కన్నడ మలయాళం హిందీ అంటే ఇండియా స్టార్ అని చెప్పవచ్చు హిందీ కూడా చేసింది మిథున్ చక్రవర్తి గారితో చక్రవర్తి గారు అప్పట్లో ఆయన బిజీగా ఉండాలి ఆయన తోటి ఒక చేసింది మంచి బిజీగా ఈ రోజున ఇక్కడ ఒక వన్ డే అయితే చెన్నై వన్ డే కేరళ వన్ డే అదే చెప్తున్నా అందుకే అప్పట్లో డ్రీమ్ గర్లా అసలు తెలుగు అమ్మాయి పేరు ఇక్కడ తెలుగు అమ్మాయి బిజీస్ సందరి పెద్ద హిట్ రాగవంద్రవ్ గారు ఇంట్రోడ్యూస్ చేసారు కాదండి అంతకు ముందే చేశారు కానీ పెళ్లి సందడి అంటే మంచి ఫేమ్ వచ్చేసింది ఓకే టాప్ ఫేమ్ వచ్చింది వన్ ఇయర్ మూవీ అది వన్ ఇయర్ ఆడింది వన్ ఇయర్ పెళ్లి సందడి ఇంకా చెప్పేదే ఉంది ఈ రోజున ఒక ఫిఫ్టీ డేస్ ఆడితేనే గ్రేట్ అనుకుంటాం మనం ఆ రోజున వన్ ఇయర్ ఆడిన మూవీస్ చాలా ఉన్నాయి అసలు ఒక పెళ్లి సందడి వినోదం వినోదం శుభాకాంక్షలు శుభాకాంక్షలు మంచి మంచి మూవ్స్ ఉన్నాయి ఇట్ మూవ్స్ పెళ్లి సందడి టైం లో మీరు శ్రీకాంత్ గారసల మీరా ఆడు ఆడు పెళ్లి సందడి చెప్తాను ఒక ఇన్సిడెంట్ చెప్తా మీకు పెళ్లి సందడి టైంలో అప్పుడప్పుడు అప్రడపుడు గారికి మహా సజీండి పరమ సజీండి ఓకే పరమ సజీలాగా ఆయన ఫస్ట్ అరే నువ్వు మేసాల వచ్చిన తర్వాత రార ఇండస్ట్రీకి అని చెప్పి పంపించేసిన రోజులు రోజులోనే నేను ఫస్ట్ ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళాను రాఘవేంద్రరావు గారా చెన్నై అలటొ రాఘవేంద్రరావు దగ్గరికి వెళ్ళా ఓకే అప్పటికి ఇంకా నోముస్ అరే మీసాలు రావాలరా డిగ్రీ చేసావు లేదు సార్ చేయలేదన్న అరే బిఏ అని ఉంటుందిరా రాఘవేంద్రరావు బిఏ అని డిగ్రీ చేసి కొంచెం మీసాలు రానివ్వరా హీరో చేయాలంటున్నావు నువ్వు ఇప్పుడు పనికిరావరా నువ్వు అటు చైల్డ్ ఆర్టిస్ట్వి కాదు ఇది పెద్ద హీరోవి కాదు మిడిల్ ఏజ్ రానిది ఇది వెళ్ళిపోరాల్ ఏజ్ కాదు సరే మిడిల్ ఏజ్ అంటే మళ్ళీ దానికి వెళ్తుంది చాలదురా ఇండస్ట్రీకి అని చెప్పి పంపించేసారు అందువల్ల ఏంటి ఆయనకి తర్వాత తర్వాత అయినా చేస్తా అన్నారు నాతోటి పెళ్ళిసందరి టైంలో నుంచి కూడా అరే చేద్దాం ఒక మూవీ చేద్దాం మనం అన్నారు కానీ కుదరలా ఇక అలాగే అందువల్ల ఏంటంటే మర్చిపోయాను ఆయన షూటింగ్ జరుగుతుంటే పెళ్ళిసందరూ వెళ్ళేవాడిని ఈడు నేను వరే ఒరే శ్రీకాంత్ నేను బాగా ఏదైనా లవ్ స్వింగ్స్ కానీ ఏదైనా సాంగ్స్ జరుగుతున్నప్పుడు వరే చెల్లిని పట్టుకోవాలంటే నాకు సిగ్గేతున్నారు నువ్వు పక్కకి వెళ్ళిపోరాని ఎవడు నన్ను తెల్లనివాడు రావళి అందరికీ అంతేగా నా చెల్లని కానీ సిస్టర్ పట్టుకోవాలంటే ఫీలింగ్ ఉంది రా నువ్వు పక్క వెళ్తావు లేదా డైరెక్టర్ గారు ఆయన వెళ్ళిపోవమ నేను ఊరే కూర్చోస్తా కూర్చునేవాడు డైరెక్టర్ పక్కన నేను వెళ్ళిపోయిన తర్వాత సీన్ జరిగేదా షార్ట్ చేసుకోడాడు అంటే మామూలుగానే ఫీలింగ్ ఉంటుంది మనసులో అడిగి శ్రీకాంత్ మామూలుగానే శ్రీకాంత్ గారు ఇప్పటికీ కూడా హీరోయిన్ టచ్ చేయాలంటే సిగ్గు అడిగి ఫస్ట్ నుంచి ఉంది అది అది మన ఇంటర్వ్యూలో కూడా చూసా మీకు ఎవరితో అఫైర్స్ ఉన్నాయంటే దండం పెడిసాడు నాకు అలాంటిది అసలు అలాంటిది లేదండి ఇండస్ట్రీలో అలాంటిది ఉంటే నేను ఎందుకు పైకి వస్తానని చెప్పాడు అలాగే అది ఫస్ట్ నుంచి కూడా షై ఫీలింగ్ అసలు ఇంకోటి ఏంటంటే మా రవిడే నీళ్ళందరినీ కూడా సిస్టర్ సిస్టర్ అనేవాడు మా ఇంటికి రావటం వాళ్ళ ఇంటికి మేము వెళ్ళటం భోజనాలు వాళ్ళ ఫాదర్ ఏంటి వాళ్ళ మదర్ ఏంటి వాళ్ళ సిస్టర్ ఏంటి శ్రీకాంత్ బాగా పరిచయం నన్ను పక్క వెళ్ళిపోయి ఉండే నీక ఆఫ్ స్క్రీన్ సిస్టర్ అన్న ఆన్ స్క్రీన్ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ ఎక్సలెంట్ గా ఉండేది అసలు సూపర్ అది వాళ్ళిద్దరూ కలిసి టూ మూసో త్రీ మూసో మూవీస్ చేశారు చేశారు ఆల్మోస్ట్ ఇద్దరిని ఎలా అంటే ఆ టైం లో బా వీళ్ళిద్దరూ పేరు ఎంత బాగుండు అన్న ఫీలింగ్ లోకి వెళ్ళారు అంత అంత సడన్ గా కట్ చేస్తే ఊహాగారు ఉన్నారు అక్కడ అప్పట్లో పెళ్లి సందడి నుంచి కూడా అందరూ అలా ఫీల్ అయ్యారు అంటే వాళ్ళిద్దరు అలా ఉండేది స్క్రీన్ పైన శ్రీకాంత్ గారు రౌలి గారు కనబడుతుంది వాళ్ళిద్దరు నిజంగా ఇలానే ఉంటే బయట కూడా ఎంత బాగుండు అన్న ఫీలింగ్ లో ఉండేవారు వచ్చింది అంతెందుకు ఇప్పుడు హరిత జాకీ కలిసి ఒక సీరియల్ చేశారు రెండు మూడు సీరియల్స్ యాక్చువల్ గా వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరు అలాగనుకున్నారు వాళ్ళిద్దరు నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యారు అవును

సుమన్ గారు హీరో మీరు ఒక యాక్సిడెంట్ సుమన్ విలన్ సుమన్ అందరిని చంపేస్తుంటాడు అంటే విలన్ అంటే యాక్చువల్ గా మీరు వాళ్ళ వైఫ్ ని ప్రెగ్నెంట్ వైఫ్ ని ప్రెగ్నెంట్ చంపేస్తాం ఇతను మాస్క్ వేసుకు వచ్చేసి అందరూ చంపుతాడు డిఏ మన పోలీస్ ఆఫీసర్ సిఐడి ఆఫీసర్ లాస్ట్ కూడా మీరు అన్న ఆ కర్లీ హెయిర్ యాక్టర్ ఒక ఆవిడ ఉంటది ఆల్ఫాన్సా 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 దాంట్లో మెయిన్ రోల్ చేసింది జాకీ నుంచి నాకు ఫ్యామిలీకి పరిచయం లేదు కంప్లీట్ చెన్నై చెన్నై మాక్సిమం ఇప్పుడున్న ఆర్టిస్టులు కూడా తీసుకుంటే నైంటీ పర్సెంట్ చెన్నై ఇంక్లూడింగ్ రామ్ చరణ్ కానివ్వండి అల్లు అర్జున్ కానివ్వండి అల్లు అర్జున్ కూడా మా డాన్స్ క్లాసే కళా మాస్టర్ క్లాస్ అని చెప్పి నడిగర్ సంఘం అంటారు నడిగర్ సంఘం అని చెప్పేసి దాంట్లోనే డాన్స్ క్లాస్ ఉండేది పెద్ద క్లాసు అప్పట్లో హీరోగా కానీ హీరోయిన్గా కానీ క్యాక్టర్ కానీ ఎవరికైనా కావాలంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ వచ్చి డ్యాన్స్ చేస్తుంటే పర్ఫామ్ చేస్తుంటే చూసి వాళ్ళని సెలెక్ట్ చేసుకునేవాళ్ళు ఈ అబ్బాయి ఓకే ఈ అమ్మాయి మీకు అలాగే ఆఫర్ వచ్చింది ఆఫర్ వచ్చింది టూ ఆఫరు భానుమతి రామకృష్ణ గారు చనిపోయారు కదా పెద్ద అవును ఊరికి డాన్స్ లా చేరాను సెకండ్ రోలో చేస్తున్నా ఫస్ట్ రోలోకి వచ్చేవాడు కాదు నేను సెకండ్ రో చేస్తున్నా మొత్తం ఐదు ఐదు రోల్స్ ఉండే పెద్ద బ్యాచ్ ఉండేవాళ్ళం ఫస్ట్ రోజు వచ్చేసి డిస్కో శాంతి మా హరిత నెంబర్ వన్ డాన్సర్స్ అంతా ఫస్ట్ రోజులో పెట్టేవాడు సెకండ్ లో నేను డ్యాన్స్ బాగానే చేస్తాను ఈ ఎందుకు వాళ్ళతో పోటీ అని చెప్పి కొంచెం సెకండ్ రౌకి వచ్చేవాడిని నాకు వచ్చింది ఆవిడ కూర్చుని ఉంది అయ్యి భానుమతి గారు వచ్చారేంటి అనుకున్నా అసలు పరిచయం లేదు ఏం లేదు ఆ అబ్బాయి బాగున్నాడు అబ్బాయి కళ్ళు బాగున్నాయి ఆ అబ్బాయిని పాయట్రమ్మని అంది నన్ను చూసి ఇప్పుడు విక్రమ్ ఉన్నాడు అదే డాన్స్ క్లాస్లో దగ్గుపాటి రాజా అరుణ్ పాండే ఆమని గ్యాంగ్ అది వీళ్ళంతా మీరందరూ కలిపి ఒక ఫ్రెండ్ సర్కిల్ ఫ్రెండ్ సర్కిల్ ఏంట్రా అంటే ఏంట్రా ఏమన్నా చిలిప్ పనులు చేసేవాళ్ళు బోల్డ్ అని అన్ని చేయని చెప్పుకుంటా అయితే నన్ను ఫస్ట్ సెలెక్ట్ చేసింది అందరికీ షాక్ దీంట్రా ఎవరికి రాలేదు అవకాశం నీకు వచ్చింది హిట్ టీవీ ప్రెసెంట్స్ లైక్ షేర్ కమెంట్ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ ఎందుకు అయ్యారు అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావో నాకు ఉండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటాయి ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని